శుభోదయం పిల్లలు, మనము గాగునింతంలోని అభ్యాసంలో 4వ బిట్, 5వ బిట్ నేర్చుకుందాం. ఇవాళ చూడండి, అవసరమైన చోట గా ఒత్తును చేర్చి పదాలను వ్రాయండి. అవసరమైన చోట అంటే ఎక్కడ అవసరమో, పలుకుతుంటే మనకి ఎక్కడ అవసరం అనిపిస్తుందో అక్కడ గా ఒత్తుని మనం చేర్చాలన్నమాట. మొగ్గ చూడండి, మాకోత్వమిస్తే మో, గాకి గా ఒత్తిస్తే గా, మొగ్గ ఆగి ఆగి ఆగియా అగ్గియా అగ్గి. మరి ఇక్కడ గావత్ ఎక్కడ అవసరము, గీకి గావత్ అవసరం కదా, అట్లా అన్నమాట. ఆ గాగుడిస్తే గీ, గీకి గావత్తిస్తే గీ, అగ్గి. బొగ్గు బొగ్గు బొగ్గువా బొగ్గువా బొగ్గు. మరి గావత్ ఎక్కడ అవసరము, బాక అవసరమా గాక అవసరమా, గాకో మిస్సే గు, గూకి గావత్తు, గాకి గూకి గావత్ అవసరం టీచర్ అంటారా, మరి అనండి. బాకోత్వం ఇస్తే బో, గాకోం ఇస్తే గు, గూకి గావత్తిస్తే గు, బొగ్గు. గుగ్గిలం, గాకోం ఇస్తే గు, గిలం గూగిలం గూగిలం గూగిలమా గుగ్గిలమా, గుగ్గి గిలం. మరి గావత్తు గూకి గావత్ అవసరమా, గీకు గావత్ అవసరమా, గీకి గావత్ అవసరం. గాకొమ్మిస్తే గూ, గాగుడిస్తే గీ, గీకి గావతిస్తే ఘిలం గుగ్గిలం. అర్థమవుతుంది కదన్నా, రాయండి నోట్బుక్లో. 5వ బిట్కొద్దాం. ఈ క్రింది పదమును సరిచేసి వ్రాయుము, అంటే ఉల్టా సీదా ఉన్నాయి అన్నమాట. ఫస్ట్ చూడండి, ముక్క డాకి గావద్దు, ముక్కడ్గా ముక్కడ్గా. ఎట్లా రాయాలి, ఫస్ట్ ఏమొస్తుంది మరి, ఖడ్గము అనుకుంటాడు అని చూద్దాం. ఫస్ట్ కారాద్దాం, తర్వాత డాకి గావత్తు రాద్దాం, తర్వాత మా కొమ్మిసెము రాద్దాం. ఖడ్గము వచ్చేసింది సరైన పదము కదా నాన్న. ఇప్పుడు చూడండి, ముర్గది ముర్గది ఏమొస్తుంది చూద్దాం. ఫస్ట్ నేను దాకి గుడి తిరిగిస్తే ది రాస్తున్నా. దీ రాకి గావొత్తిస్తేర్గా, సెకండ్ మాకొమిస్తేము దీర్ఘము, మా ముగ్గ మా ముగ్గ మా ముగ్గ ఉంది. నేనేమనుకుంటున్నా అంటే ఫస్ట్ మారాద్దాం అనుకుంటున్నా. మా గాకి గావొత్తిస్తే గా, మాకొమిస్తేము మగ్గము. రుగా 4వ వన్, ఇప్పుడు రుగా దుము రుగా దుము. నేను సెకండ్ వన్ ఫస్ట్ వద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు దా కొమ్మిస్తే దూ, రాఖీ గావత్తిస్తే సెకండ్ రాఖీ గావత్ గా ము దుర్గము వచ్చేసినాయా. ఇక్కడ పదాలను సరిచేసి రాసినామా, అర్థమవుతుంది కదా నాన్న. ఈ 2 బిట్లు రాసి పంపించండి. ధన్యవాదాలు పిల్లలు.